నా పేరు తమ్ముటూరి రామకృష్ణ, ప్రపంచ ఆర్య సమాసభకు అధ్యక్షుణ్ణి. మీ అందరికి కూడా నా శ్రేయోభిలాషులు, మన సభ్యులు, మహిళా సోదరి సోదరమణులు, అలానే సోదరులకి అందరికీ ఉత్తమం. మన వాళ్ళందరికి కూడా, సమాజంలో అన్ని కుల మతాల అందరికి కూడా ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడు వినాయకుడు మనకి కరోనా కష్టాల నుంచి బయట వేయాలని చెప్పేసి ఇటువంటి ఆపత్కర పరిస్థితుల్లో విఘ్నాలు లేకుండా మన అందరినీ కాపాడాలని చెప్పేసి హృదయపూర్వకంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలానే మీ అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అందరూ జాగ్రత్తగా ఈ కరోనా టైంలో మీరు ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే వినాయక చవితి అంటే మనం అందరం కూడా పత్రి, పూలు, పండ్లు, విగ్రహాలు అన్ని కొనాలి. కొనడానికి మనం బయటకు వెళ్తాము. బయటకు వెళ్ళినప్పుడు దయచేసి మాస్కులు వేసుకోండి. ఎక్కడ కూడా డిస్టెన్స్ మెయింటైన్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అలానే శానిటైజ్ చేసుకోవడము, సోప్తో వాష్ చేసుకోవడము, రెగ్యులర్గా పోయేటప్పుడు వచ్చినప్పుడు అంతా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరొక్కళ్ళు చేసే చిన్న పొరపాటుతోటి కుటుంబం అంతా బాధపడుతుంది. కుటుంబము ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అనేక విధాలుగా కుటుంబాన్ని బాధపెట్టిన వాళ్ళు అవుతారు, ఏ ఒక్కడు తప్పు చేసినా కానీ. కాబట్టి ఈ సమాజానికి మీ అవసరాలు ఎంతో ఉంటాయి, కాబట్టి మీ కుటుంబానికే కాదు అందరికీ ఉంటుంది. అందుకే అందరు కూడా జాగ్రత్త వహించాలి. ఇంకొక కోరిక ఏంటంటే, మనము పురాతన కాలం నుంచి వినాయక విగ్రహం అంటే మట్టితో చేయడం అనేది కానవైతే, బహుశా మన శాస్త్రాల్లో కూడా మట్టికే ప్రాధాన్యం ఇచ్చినారు. ఎందుకంటే మట్టి అనేక వైద్యాలకి, అనేక రకాలైనటువంటి ఔషధ మూలమే మట్టి. సో అటువంటి మట్టితోటి చేసినటువంటి విగ్రహాలు మన ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిది. అలానే మన సాంప్రదాయ ప్రకారము విగ్రహాలని ధాన్యం మీద పెట్టి ఆ విగ్రహం పొట్టలో ఒక ఉంగరమో, బంగారమో, వెండో, ఏదైనా కనీసం ఒక రూపాయి నాణ్యమో పెట్టి పూజ చేసి పక్క రోజున మన యొక్క సోదరి సోదరమణులకు కానీ ఎవరికైనా కానీ మన ఆడపడుచులకి అది నిమజ్జనం చేసేటప్పుడు దాన్ని బయట తీసి ఇవ్వడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. అది రూపాయి అయినా కానీ వాళ్ళు ఎంతో ఆనందంగా దాచిపెట్టుకుంటారు. సోదరుడు ఇచ్చాడు, వినాయకుడు దీవిస్తున్నాడు అనేటువంటి ఆనందం వాళ్ళలో ఉంటుంది. అదే ఈ యొక్క పిఓపి విగ్రహాలను కనిపెట్టుకున్నట్లయితే, మీరు ఆ చైనా విగ్రహాలను పెట్టుకున్నప్పుడు ఆ విగ్రహాల్లో రూపాయి బిళ్ళల్లో లేకపోతే బొంగరాల్లో పెట్టుకోలేరు. సో మీ ఆడపడుచుకి ఏమి ఇచ్చుకోలేకపోతారు. అలా కూడా సాంప్రదాయానికి భిన్నంగా చేసిన వాళ్ళు అవుతారు. ఇంకోటి ఆ విగ్రహాల వలన మీకు, సమాజానికి, అనేక రకాలైనటువంటి జల చరాలకి అన్నిటికీ మొత్తం ద్రోహం చేసిన వాళ్ళు మాతున్నాము. ఎందుకంటే మనకు ఆ విగ్రహాలను నిమజ్జనం చేయడం అనేది మన ఆనవాయితీ. మనకు అందుబాటులో చెరువులు ఉంటే చెరువులు, కాలువలు ఉంటే కాలువలు, లేకపోతే బావుల్లో ఎక్కడో చోట మనము నిమజ్జనం చేస్తాము. అదే మట్టితో చేసిందైతే వెంటనే ఆ నీళ్ళలో కలిసిపోతుంది. ఆ నీళ్ళకు కూడా అదనపు శక్తి వస్తుంది అన్నమాట, ఆ మట్టిలో ఉన్నటువంటి వనమూలికల వలన, వాటి వలన దీనికి కూడా మంచి శక్తి వస్తుంది. కానీ ఈ పిఓపి కెమికల్తో చేసిన దానికైతే ఆ వాటర్ అంతా చెడిపోతుంది. ఆ వాటర్లో ఉన్నటువంటి జలచరాలు, చేపలు, ఇట్లాంటి ఎన్నో జీవులు ప్రాణంతో కుట్టుమిట్టాడి చచ్చిపోతాయి అన్నమాట. అది అవసరమా? అలా జీవులు చనిపోతే మనకు మంచిదా? దేవుడు మనల్ని కరుణిస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు, ఆ నీళ్లు ఇంకిపోయి మన బోర్లలో కానీ బావుల్లో కానీ ఆ నీళ్లు ఊరుతాయి, అప్పుడు కూడా మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అది కావాలనా? పోనీ చెరువుల్లో కలుపుతాము, కాలువల్లో కలుపుతాము, అవి ఎక్కడిపోతే పంట పొలాల్లోకి వెళ్తాయి. ఆ పంట అంతా కూడా, లేదా ఆ ప్రాంతం అంతా కూడా, ఆ భూమి సారవంతం అంతా కూడా పోతుంది. అది కూడా అవసరమా? సో ఈ సమాజానికి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా అన్యాయం చేసేటువంటి అటువంటి కెమికల్తో కూడినటువంటి విగ్రహాలని మనకు అవసరమా అనేది ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, ఇప్పుడు ఈ చైనా విగ్రహాలు జస్ట్ కంపెనీలతోటి, మిషనరీస్ తోటి తయారు చేసేటువంటి విగ్రహాలు అన్నమాట. అదే మట్టి విగ్రహాలు అయితే మన దగ్గర ఎంతో ఎన్నో రోజుల నుంచి కాచుకొని మట్టిని సేకరించి ఆశతో చూస్తున్నటువంటి ఎంతో మంది కార్మికులు, కూలీలు, పల్లె జనాలు ఆ విగ్రహాలు చేసి అమ్ముకుందామని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు. వాళ్ళ జీవనాధారం పోయినట్టు అవుతుంది.
వాళ్ళ ఆశల్ని పండగని భగ్నం చేస్తున్న వాళ్ళమ్మ. సో వాళ్ళకు కూడా మనము వస్తే కల్పించాల్సిన వాళ్ళ అవుతాం అనమాట. అందుకే ఆ చిన్న విగ్రహమైనా పెద్ద విగ్రహమైనా మట్టి విగ్రహాలు చేయండి. ఇకపోతే అందరు కూడా దయచేసి నా కోరిక ఏంటంటే వీధి వాళ్ళని కాపాడండి, ముసలి వాళ్ళ దగ్గర కొనుక్కోండి. ఎందుకంటే పద పత్రి పండ్లు పూలు ఇవన్నీ కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు మనము మాస్కులు వేసుకొని జాగ్రత్తగా శానిటైజ్ చేసుకుంటూ జాగ్రత్త వహించండి. కొనేటప్పుడు వయసు మళ్ళీ ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ముందు రోజే పాపం నెత్తిన ఎంతో వెయిట్ అయినటువంటి బుట్టలు నెత్తిన పెట్టుకొని ఎంతో కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తారు, బండి తోపుడు బండి నెట్టుకుంటూ వస్తారు, తిండి ఉంటుంది తిండి ఉండదు, ఎంత కష్టపడతారో ఒకసారి చూడండి. వాళ్ళు వచ్చేసి ఎందుకంటే ముందు రోజు ఎందుకు రావాలంటే పేమెంట్స్ మీద ఉన్న స్థలం ఆక్రమించేస్తారేమో, వేరే వాళ్ళు ఆక్రమిస్తే వీళ్ళు ఎక్కడో వెనకబడిపోవాల్సి వస్తుంది, వెనకబడితే ఎవరు కొనుక్కోవడానికి ఉండదు అనేది. ఆ పండుగ రోజుల్లో 4 రూపాయలు వస్తే కనీసం 10 రోజులన్న బతకచ్చు అనే ఒక ఆశ ఉంటుందన్నమాట. మనము చాలా పుణ్య కార్యక్రమాలు చేస్తుంటాం కదా, అంతకన్నా ఇది చాలా పుణ్యమైనటువంటి కార్యక్రమం. వాళ్ళు వాళ్ళ కళల్లోకి ఒక్కసారి చూడండి. అటుగా ఎవరైనా వెళ్తుంటే వాళ్ళ ఎంతగా ఆశగా చూస్తుంటారో, వస్తారేమో కొంటారేమో, వాళ్ళకి ఎట్లయినా సరే అమ్మాలి, వాళ్ళకి నచ్చ చెప్పాలి అని చెప్పేసి ఎంత ఆశగా చూస్తుంటారో చూడండి. వాళ్ళు అమ్మలేకపోయారనుకోండి ఆ వస్తువులు చెడిపోతాయి, పక్కరోజు పనికిరావు. మళ్ళా అవి వినాయక చవితి వచ్చేదా కూడా చాలా వస్తువులు పనికిరావు. అట్లాంటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎట్లాంటి ఆదరణ ఉంటుంది ముసలి వాళ్ళంటే, ఈ రోజుల్లో ఎంత బాగా చూస్తున్నారు ఒకసారి మనము అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కనీసం కొంతమంది అయితే సరిగ్గా అమ్మకపోతే వాళ్ళకి అన్నం కూడా పెట్టరన్నమాట. ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. వాళ్ళ హృదయంలో ఆఖరి క్షణాల్లో ఉన్నారు, వాళ్ళు జీవిత చర్మాంకంలో ఉంటారు. వాళ్ళకి వాళ్ళ హృదయంలో భగవంతుడు ఉంటాడు, తప్పకుండా ఉంటాడు అన్నమాట. మీరు భగవంతుడిని నమ్మితే వాళ్ళ హృదయంలో చూడండి, బేరమాడద్దు. నా ప్రగాఢమైనటువంటి వినతి వాళ్ళతోటి. ఎందుకంటే మనము 1000 రూపాయలకు 500కు 2000కు కొంటాము, బేరమాడితే 200 300 100 ఎంతో తగ్గుతుంది. నిజంగా అది వాళ్ళు ఎక్కువ చెప్తారు ఎందుకంటే బేరమాడతారు కదా అనే ఉద్దేశంతో. కానీ దయచేసి బేరమాడద్దు. అదే పెద్ద పెద్ద షాపులకు షోరూమ్స్కి పోతే అక్కడ ఎంత ఎక్కువ చెప్తున్నా కానీ మనం బేరమాడేదని కూడా ధైర్యం చేయము, వాళ్ళు ఇవ్వరు. కానీ ఇక్కడ రియల్ ప్రైస్ చెప్పినా కానీ మాక్సిమం బేరం చేసి వాళ్ళని గుంజి ఏదో చేయాలని ఒక తపన మనలో ఉంటుందన్నమాట. అట్లా చేయొద్దు. వాళ్ళకి ఆ ఒక్కరోజన్నా 100 200 ఎందుకంటే వాళ్ళు యాచకులు కాదు, యాచకులు వాళ్ళ ఆత్మాభిమానం ఉండేవాళ్ళు. శక్తి లేకపోయినా కష్టపడి 1 రూపాయికి సంపాదించి ఇంటికి పోదాం అనుకున్నటువంటి వాళ్ళు, నష్టానికి కూడా తెగించి వచ్చేటువంటి వాళ్ళు, ఎండ వానకి అలసిపోయేటువంటి వాళ్ళు, తిండి తిప్పలు లేకుండా కష్టపడేటువంటి వాళ్ళు, ఆ ముసలి వాళ్ళకి కాపాడండి ప్లీజ్. వాళ్ళ దగ్గర కొనండి, బ్యాలెన్స్ చేయవద్దు. మీరున్న ఏరియాలో తిరగండి అటుకి ఇటుకి, ఎవరైనా అమ్ముతుంటే వాళ్ళ దగ్గర కొనండి. అలానే వాళ్ళకి మీరు ఇంట్లో అనేక వంటకాలతోటి దేవుడికి ప్రసాదం పెడతారు, పక్షులు కూడా పెట్టండి. తర్వాత రోడ్డు మీద ఎవరైనా బీదవాళ్ళు కానీ పేదలు కానీ ఉంటే కొద్ది కొద్దిగా సరే ఆ పిండి వంటలు పెట్టండి. ఎందుకంటే వాళ్ళు అటువంటి వంటలు రోజు తినే అవకాశం కానీ అటువంటి రావు. సో వాళ్ళకు కూడా పండగని చూపించిన వాళ్ళు అవుతారన్నమాట. దాని పోయే ముసలి వాళ్ళు కానీ వర్కర్లు కానీ లేకపోతే ఎవరైనా ఉంటే మీ చేతనైనా సహాయం చేయండి. ఎందుకంటే ఇది మనకు భారమైంది కాదు, 200 300 500 నష్టం వచ్చినా కానీ ఒక భగవంతుడికి ఎన్నో పూజలు చేస్తున్నాం కదా, అంతకన్నా గొప్ప పూజ అని భావించండి. భగవంతుడు అనేవాడు ఉంటే తప్పకుండా మిమ్మల్ని కరుణిస్తాడు. నా విజ్ఞప్తిని యాక్సెప్ట్ చేయండి. దయచేసి మట్టి విగ్రహాలు కొనుక్కోండి, మాస్కులు ధరించి బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా ఉండండి. అలానే బీదవాళ్ళు ముసలి వాళ్ళు బాగా ముసలి వాళ్ళు వికలాంగులు వితంతువులు అటువంటి వాళ్ళని చూస్ చేసి వాళ్ళ దగ్గర ఎంతో కొంత మీకు తోచినంత కనీసం
ఒకటి అనకుండానికి బేరం అనకుండానికి ఇండైరెక్ట్గా వాళ్ళకి మీరు కాంట్రిబ్యూట్ చేసినట్టుగా ఫీల్ కండి, వాళ్ళ దగ్గర కొనండి. భగవంతుడు సదా మీ వాళ్ళ హృదయంలో ఉంటాడు, మిమ్మల్ని సదా కాపాడతాడు. నా ఈ చిన్న రిక్వెస్ట్ని అందరు మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఆ దేవుడు మిమ్మల్ని కరుణించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.